ప్రభునామానికి స్తోత్రాలు ప్రభు అయిన ఏసుక్రీస్తు నామంలో ప్రేమ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఈ రాత్రి లైవ్ ద్వారా ప్రభు అయిన ఏసుక్రీస్తుని గుచ్చిన సంగతులు వినటానికి ప్రభు ఇచ్చిన మరొక అవకాశాన్ని బట్టి అనుకూలతను బట్టి ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ రాత్రి కొంత ఆలస్యం జరిగింది ఆయన ఆయన కృప అత్యధికంగా విస్తరింపు చేయబడి ఈ రాత్రి కూడికి ప్రారంభించడానికి ప్రభు అవకాశం ఇచ్చారు అందును బట్టి అనుగ్రహించబడిన కృపను బట్టి ప్రభు అయిన నామం నామందలి విశ్వాసాన్ని బట్టి దేవుడే వీటిని అనుగ్రహించినందుకు ఆయనకి మొదటిగా ఏసుక్రీస్తు ప్రభు నామాలో వందనాలు తెలియచేస్తూ ప్రభుని స్థుతిస్తున్నాం ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథంలోంచి తేలికగా మనం అర్థం చేసుకోగలిగిన వర్తమానమే గత రాత్రి చాలా శ్రేష్టమైన తలంపులు ప్రభు మాట్లాడారు మాట్లాడారు విన్నవారందరికీ కూడా ప్రేమపూర్కు వందనాలు తెలియచేస్తున్నాను ఈ రాత్రి కూడా ప్రభు మనతో మాట్లాడబోతున్నారు తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదవచనాన్ని చదువుకొని వాక్యాన్ని విందాం తిమోతికి రాసిన మొదటి పత్రిక అపోస్త్రుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదవచనం మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైనా జీవము గల దేవుని అందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తం ప్రయాసముతో పాటుపడుచున్నాము మనుషులందరికీ రక్షకుడు మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైనా జీవము గల దేవుని అందు మనం నిరీక్షణ ఉంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తం ప్రయాసంతో పాటుపడుచున్నాము ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రములు ఈ రాత్రి ప్రభునేశుక్రీస్తు నామం పేరట జరుగుతున్న పరిచయను బట్టి ఆ పరిచయలో మమ్మను పాలిభాగస్తులుగా చేసిన విధానమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఈ రాత్రి ప్రభ ప్రకటించే వర్తమానం అంతట్లో కేవలం ఏసుక్రీస్తు ప్రభుకే అత్యధికమైన మహిమ కలిగి వింటున్న వారికి చేరువచ్చిన వారికి ప్రకటిస్తున్న వారికి క్షేమము కలుగును గాకని కలుగుబోతుందని విశ్వాసంతో నిరీక్షణతో స్తోత్రములు సమర్పిస్తూ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామం పేరట స్తోత్రించి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ తిమోతికి రాసిన మొదటి పత్రికలో నాలుగవ అధ్యాయం పదవ వచనాన్ని మనం చదువుకున్నా ఇందులో మనుషులందరికీ రక్షకుడు మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుడు జీవము గల దేవుడు కేవలము ఆయన ఎద్దకు వచ్చే విశ్వాసులకే కాదు ఆయన ఎద్దకు వచ్చే అవిశ్వాసులు కూడా ఆయన రక్షకుడని మనం గమనించాలి ఆయన వద్దకు బహుజనులు వస్తున్నారని రాత్రి మనం విన్నా ఆయన వద్దకు వచ్చినా వారి దగ్గర ఆయన దగ్గర వారికి రక్షణ ఉన్నది అనేది ఈ రాత్రి మనం గమనిస్తున్నాం ఒక అవిశ్వాసం ఆయన దగ్గరికి వస్తున్నాడు ఒక విశ్వాసాన్ని దగ్గరికి వస్తున్నాడు అవిశ్వాసికి ఆయన రక్షకుడుగా ఉన్నాడు విశ్వాసి కూడా ఆయన రక్షకుడుగా ఉన్నాడు అసలే దేవుడు ఎందుకు రక్షకుడు అని పిలువబడుతున్నాడు ఈ రాత్రి వర్తమానంలో మనం విందాం ఆయన రక్షకుడు అని మనము ఎందుకు ఎరుగుతున్నామనేది ఈ రాత్రి మనము ఆలోచన చేద్దాం సహాయకరంగా ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఎనిమిదవ వచనాన్ని చదువుకొని దేవుని యొక్క వాక్యంలో ముందుకెళ్దాం మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు అన్నాడండి రక్షణ అంటే ఎలా కలుగుతుందంటే విశ్వాసము ద్వారానే అనే మాట గమనిస్తున్నాం ఒక అవిశ్వాసి విశ్వాసం ద్వారానే రక్షించబడతాడు విశ్వాసం ద్వారానే అనే మాటకు అర్థం మనం ఎరిగిన వారమే అయినా కూడా ఈ రాత్రి మరల నేను జ్ఞాపకం చేస్తాను విశ్వాసం ద్వారానే ఒక అవిశ్వాస రక్షించబడతాడు ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా విశ్వాసం ద్వారానే రక్షించబడగలడు ఏసుక్రీస్తు ప్రభువులో యేసు అను నామము ఆయన రక్షకుడు అనే నామము ఆయన పేరులో ఉన్న అర్థము ఏం చెప్తుందంటే ఆయన రక్షించేవాడు అని చెప్తుంది కానీ రక్షించాలి అంటే రక్షణ నియమం ఏంటి రక్షించగల నియమం ఏంటి అంటే విశ్వాసం అని మనం చదువుతున్నాం సో విశ్వాసం ద్వారానే రక్షణ అనేది ఒకసారి ఇక్కడ మనం చదివాం ఓకే పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో ఐదవ వచనాన్ని చదువుకుందాం అపోస్త్రుడైన పేతుడు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచ్చినామండి మొదటి అధ్యాయం ఐదు పేత రాసిన మొదటి పతిని మొదటి అధ్యాయం ఐదో వచ్చిన ఏం రాయబడిన చూడండి విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు అనే మాట చూడండి మరలా ఐదో వచ్చిన చదవండి విశ్వాసులతో మాట్లాడుతున్నాడు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు కాబట్టి ఒక అవిశ్వాసి రక్షించబడాలంటే విశ్వాసం ద్వారానే రక్షించబడతాడు ఒక విశ్వాసి కాపాడబడాలంటే విశ్వాసం ద్వారానే కాపాడబడతాడు కాబట్టి అవిశ్వాసైనా విశ్వాసం ద్వారానే రక్షించబడతాడు విశ్వాసైనా విశ్వాసం ద్వారానే కాపాడుబడతాడు విశ్వాసము అంటే ఏమిటి అనేది మనము ఒకసారి గమనించి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు రక్షకుడో రక్షకుడైన దేవుడైన ఆయనకి ఎందుకు పేరు అనేది మనం పూర్తి ఆధారంతో గ్రహించ గ్రహిద్దాం చూడండి రోమిల్కు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం చూడండి రోమిల్కు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో విశ్వాసం అనే దగ్గర ఏముందో చదువుదాం వచనం ఆరో వచ్చినం చూడండి ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అనే మాట చూస్తున్నా ఆత్మ అనుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది కాబట్టి విశ్వాసం అంటే ఏమిటంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఆత్మతో అనుసరించే నియమము అని రామపత్రిక ఎనిమిదో అధ్యాయం రెండవ వచనంలో కూడా ఉంది ఆత్మ యొక్క నియమము అంటే ఆత్మతో అనుసరించే నియమం సో విశ్వాసమే ఎందుకు రక్షిస్తుందంటే విశ్వాసం మాత్రమే ఆత్మతో అనుసరించే నియమం కాబట్టి మనం ఎరిగినట్లుగా శరీరంతో ఆచరించే విధులు కలిగిన నియమం అది రక్షించదు కానీ బంధిస్తుంది కారణం ఏమంటే శరీరంతో ఆచరించే విధులు గల నియమము అది కూడా పరిశుద్ధమైంది అది కూడా నీతి కలిగింది కావచ్చు అది కూడా ఉత్తమమైందని రాశాడు కానీ అది శరీరంతో ఆచరించే విధులు కాబట్టి శరీరంలో నివసిస్తున్న పాపం ఉన్నది కాబట్టి అది రక్షించలేదు అది విడిపించలేదు అది బంధిస్తుంది గల తెలుగు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ఈ మాటలు మనం వింటూ ఉన్నా రోమాపత్రిక ఏడవ అధ్యాయంలో పద్దెనిమిదవ వచనంలో నాయందు అనగా నా శరీరం అందు మంచిదేది నివసింపదు మేలు చేయవలన కోరిక నాకు కలుగుతున్నది కానీ అది నాకు కలుగొట్టలేదు అని చెప్తూ మేలు చేయవలన నాకు కీడు కలుగు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నా శరీరమందు నివసిస్తుంది అన్నాడు కేవలం విశ్వాసం మాత్రమే శరీరంతో ఆచరించే విధులు కలిగిన నియమం కాదు అలాంటి నియమము ఈ దైవ గ్రంథంలో వ్రాయబడింది ఇది కేవలము అద్వితీయమైనది అద్వితీయమైనది ఎందుకంటే ఈ నియమం గురించి మరెక్కడా లేదు ఈ నియమం గురించి ఎవరు చెప్పరు ఈ నియమం గురించి కేవలం దైవ గ్రంథమే చెబుతుంది ఏమిటి నియమం అంటే ఆత్మతో అనుసరించే నియమం అని మనం గమనిస్తున్నాం ఆత్మతో అనుసరించే నియమం గురించి ద్వితీయోపదేశం ముప్పై అధ్యాయంలో పదకొండు నుంచి పద్నాలుగులో ఉందని కూడా మనం గతంలో విన్నాం ఇది మోషే ద్వారా తెలుపుబడిన ధర్మం ఆనాడే మోసే చెప్పిన ధర్మం ఇది ఈ ధర్మము ఏమిటి అంటే ఇది కఠినమైనది కాదు ఇది దూరమైనది కాదని చెప్తూ చెప్పాడు ఈ ఆత్మ యొక్క నియమాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఈ విశ్వాసమైన ధర్మం గురించి ఆయన మాట్లాడుతున్నాడు వాక్యము నీ ద్దను నీ హృదయమున నీ నోటను ఉన్నది అన్నాడు రోమాపత్రిక పదో అధ్యాయం ఎనిమిదిలో అన్నాడు అది విశ్వాస వాక్యమే అక్కడే రోమాపత్రిక పదో అధ్యాయంలో అన్నాడు విశ్వాస మూలమగు నీతి అని చెప్పాడు ఐదో వచనం నుండి విశ్వాస నీతి అన్న విశ్వాస వాక్యం అన్నా విశ్వాసం అన్న ఒకటే దాని పేరు ఆత్మతో అనుసరించే నియమం ఈ లోకంలో ఎన్నో బోధలు ఉన్నాయి మీరు వింటున్నారు చాలామంది బోధకులు ఇప్పుడు మనకు తెలుస్తున్నారు ఈ బోధలన్నింటిలో ఏ బోధలో వినుట విశ్వసించుట ఒప్పుకొనుట అనే సిద్ధాంతం ఉందో అదే ఆత్మ యొక్క నియమం అది కేవలము సువార్త మాత్రమే మిగిలినవి ఏవి కూడా అలా ఉండవండి ఎందుకంటే మనం విని మనం నమ్మి మనం ఒప్పుకోవటానికి గల కారణం ఏంటంటే మనం వింటున్నప్పుడు మనం నమ్ముతున్నప్పుడు మనం ఒప్పుకుంటున్నప్పుడు ఆయన చేస్తాడని మనం నమ్ముతున్నాం అందుకనే రోమిల్కు రాసిన పత్రికలో విశ్వాసము గురించి మాట్లాడుతున్నాడు ఆత్మ యొక్క నియమం గురించి మాట్లాడుతున్నాడు ఈ కాని ధర్మం గురించి మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు రోమిల్కు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము ఇరవై వచ్చిన అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును అని గురించి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సామర్థ్యము గలవాడని సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందాను కాబట్టి విశ్వాసంలో ఆయన చేయటానికి సమర్థుడని మనం నమ్ముతున్నాం మనం వింటున్నామంటే మనం నమ్ముతున్నామంటే మనం ఒప్పుకుంటున్నామంటే అర్థం ఏంటి ఆయన చేస్తాడు ఆయన సామర్థ్యం కలవడని నమ్ముతున్నాం కాబట్టి విశ్వాసం అనే దానిలో మొదటి విషయం ఏంటంటే ఆయన చేస్తాడు అనేది మనకు కనబడుతుంది రెండవది ఏంటంటే ఆయన సామర్థ్యము అనేది కనబడుతుంది ఆత్మానుసారమైన నియమం దేవుడు చేసే కార్యం దేవుని యొక్క సామర్థ్యం అనే మాట మనం చూస్తున్నాం ఆత్మానుసారమైన నియమంలో మనం ఎంతవరకు నిరీక్షించవచ్చు ఎంతవరకు మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనేది ఒకసారి మనం ఆలోచన చేద్దాం ఆయన చేసే కార్యము ఆయన సామర్థ్యం అనేది మనం చూస్తున్నాం ఆది కాండం చూడండి పదిహేడవ అధ్యాయం చూడండి మొదటి వచ్చినాన్ని గమనించండి ఆది కాండంలో పదిహేడవ అధ్యాయంలో మొదటి వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం అబ్రాము తొంభై తొమ్మిది యాండ్ల వాడైనప్పుడు అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల గల దేవుడను ఏ దేవుడు ఆయన సర్వశక్తి గల దేవుడు అంటే ఆల్ మైటీ గాడ్ అని మనం చూస్తున్నాం అంటే విశ్వాసంలో మనం ఎంతవరకు నిరీక్షించవచ్చు విశ్వాసంలో మనం ఎంతవరకు హోప్స్ పెట్టుకోవచ్చు విశ్వాసంలో మనం ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే ఆయన సర్వశక్తి అనే మాట చూస్తున్నాం విశ్వాసం అనేది ఆయన చేసే కార్యం ఎందుకంటే మనం వింటున్నాము మనం నమ్ముతున్నాము మనం మాట్లాడుతున్నాము ఇక్కడ ఆయన సామర్థ్యంతో ఆయన కార్యం జరిగిస్తున్నాడు ఆయన సామర్థ్యంతో ఆయన కార్యం జరిగించేటప్పుడు మనం ఎంతవరకు మాట్లాడవచ్చు మనం ఎంతవరకు ఆయన వాక్యాన్ని వినాలని ఆశపడవచ్చు మనం ఎంతవరకు వాటిని హృదయంలో నమ్మవచ్చు అంటే ఆయన సర్వశక్తిగల దేవుడు అనే మాట చూస్తున్నాం ఇప్పుడు ఆది కాండంలోనే మనం చదువుకున్న వచనాలకు సహాయకరంగా నిర్గమాకాండంలో ఆరవ అధ్యాయంలో మూడవచనాన్ని చదువుకుందా నిర్గమాకాండం ఆరవ అధ్యాయము మూడవచనం నేను సర్వశక్తిగల గల అని పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమై తిని అన్నాడండి అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ఏమని ప్రత్యక్షమయ్యాడంటే సర్వశక్తిగల దేవుడు అని ప్రత్యక్షమయ్యాడు అంటే ఆయన ప్రత్యక్షత ఉన్న ఆయన ఉద్దేశం ఏంటంటే మీరు విశ్వసించండి మీరు మాట్లాడండి అని అర్థం కొరిందీలకు రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగులో విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని అని వ్రాయబడినట్లు ఆయన తన యొక్క సర్వశక్తిగల దర్శనాన్ని ఆ ప్రత్యక్షతను ఆయన వారికి ఎందుకు అనుగ్రహించాడు అంటే ఆయన వారిని మాట్లాడమని ప్రేరేపిస్తున్నాడు ఆయన వారిని ఒప్పుకోమని ప్రేరేపిస్తున్నాడు ఈనాడు కూడా మనం ఆయన సర్వశక్తిని ఎరుగుట ద్వారానే ఇంకా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం ఆయన అబ్రహాముకి ఎలా ప్రత్యక్షమయ్యాడో ఇస్సాఫ్కి ఎలా ప్రత్యక్షమయ్యాడో యాకోబుకి ఎలా ప్రత్యక్షమయ్యాడో నీకు కూడా అలాగే ప్రత్యక్షం అవుతాడు నాకు కూడా అలాగే ప్రత్యక్షం అవుతాడు ఎందుకంటే అబ్రహాము ఇస్సాకు యాకోబులతో దేవుడు చేసిన ప్రమాణమే మనం ఈనాడు అనుగ్రహించబడిన క్రొత్త నిబంధన మనకి ఈనాడు అనుగ్రహించబడిన న్యూ కవర్నెంట్ క్రొత్త నిబంధన అందుచేత ఆయన యొక్క సర్వశక్తి చొప్పున ఆయన మనలో కార్యాలు జరిగిస్తాడు విశ్వాసం అంటే ఆయన యొక్క శక్తిని ఆధారం చేసుకోవటం ఆయన సామర్థ్యాన్ని ఆధారం చేసుకోవటం కొరిందెలకు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం నాలుగులో మనం చూస్తున్నాం కదా ఇందాక మనం చదువుకున్న పేతు రాసిన మొదటి పత్రికలో కూడా మొదటి అధ్యాయము ఐదవ వచనంలో ఏముంది విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు అన్నాడు కాబట్టి ఈ ప్రపంచంలో ఏ మానవుడు విశ్వాసం అనే న్యాయాన్ని అనుసరిస్తున్నాడు ఆత్మానుసారమైన నియమాన్ని అనుసరిస్తున్నాడు ఆత్మత అనుసరించే ధర్మాన్ని అనుసరిస్తున్నాడు ఆ వ్యక్తి మాత్రమే దేవుడు శక్తి గలవాడు అని నమ్ముతున్నట్లు ఇక మిగిలిన వాళ్ళు ఎవరు దేవుడు శక్తి గలవాడు అని నమ్ముతున్నట్లు కాదండి ఎందుకు కాదంటే వారు ఆత్మతో అనుసరించే నియమాన్ని అనుసరించట్లేదు శరీరంతో ఆచరించే విధులకు సంబంధించిన నియమాన్ని అనుసరిస్తున్నారు శరీరంతో ఆచరించే విధులకు సంబంధించిన నియమంలో దేవుడు సర్వశక్తి గలవాడుగా ప్రత్యక్షం కాడు ఎందుకంటే గలతీలకు రాసిన పత్రిక అధ్యాయం పన్నెండు ప్రకారం శరీరంతో ఆచరించే విధులకు సంబంధించిన నియమంలో విశ్వాస సంబంధమైంది కాదు ఆ అని చెప్పబడింది అది ఆచరించే నియమే తప్ప అది మనము నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి ఎదురు చూసే నియమం కాదు కాబట్టి ఎవరైతే ఆత్మానుసారమైన నియమాన్ని అనుసరిస్తున్నారు వారు మాత్రమే దేవుడు సర్వశక్తి కలవాడని ఒప్పుకుంటున్నట్లు దేవుడు సామర్థ్యం కలవాడని ఒప్పుకుంటున్నట్లు దేవుడు శక్తి కలవాడని ఒప్పుకుంటున్నట్లు కానీ మరి మనము శరీరంతో ఆచరించే విధులకు సంబంధించిన ధర్మాన్ని అనుసరిస్తే అది ఏ మతమైన దానికి రకరకాల పేర్లు ఉన్నాయి అంతే అది ఏ ధర్మం ఈవెన్ నేను నేను క్రైస్తవ్యాన్ని కూడా చెప్తున్నాను ఈనాడు క్రిస్టియానిటీలో కూడా రిలీజియస్ క్రిస్టియానిటీ అనేది ఉంది అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క వాక్యము విశ్వాసవాక్యం విశ్వాస విశ్వాసవాక్యం రోమపత్రి పది ఎనిమిది దేవుని యొక్క వాక్యం కృపావాక్యం అయినటుండగా అపస్తుల కార్యాల్లో ఇరవై అధ్యాయంలో రాత్రి మనం విన్నాం కానీ కృపావాక్యానికి బదులుగా విశ్వాస వాక్యానికి బదులుగా దాన్ని మతపరంగా తీసుకున్న వారు కూడా ఉన్నారు అందుకనే కదా మతపరమైన ఆలోచనలు కూడా ఈరోజు చాలామందికి ఉన్నాయి కాబట్టి అది ఏ మతమైనా మతంలో దేవుణ్ణి మన శక్తిగలవాడిగా ఎంచట్లేదు ఎందుకంటే విశ్వాసంలో మాత్రమే మనము నమ్ముతున్నాము మాట్లాడుతున్నాము ఎందుకంటే ఆయన చేయుటకు సామర్థ్యం గలవాడని మనం నమ్ముతున్నాం ఇప్పుడు ఏసు అనగా రక్షకుడు అని మనం అంటాం కానీ అందులో యేసు అనే పూర్తి పేరు రక్షకుడు కాదు యహోవా అనే మాట కూడా మొదటిగా ఉంది అందులో యహో షువా యశువా అనే దానిలో యేసు అనే దానిలో యహో అనే పేరు ఉంది అంటే అర్థం ఏంటంటే మనము ఎరిగినట్లుగానే నిర్గమాకాండంలో ఆరో అధ్యాయం మూడో వచ్చిన ఇస్రాయేలీలను తన బాహుబలం చేత విడిపించిన దేవుడు అని మనం రాత్రి ధ్యానం చేశాం కాబట్టి ఏ వాగ్దానం అయితే ఆయన జ్ఞాపకం చేసుకున్నాడో ఏ అయితే ఆయన జ్ఞాపకం చేసుకున్నాడో ఏ ప్రమాణమైతే ఆయన జ్ఞాపకం చేసుకున్నాడో ఆ ప్రమాణమే విశ్వాసం ఆ విశ్వాసం ద్వారానే ఇస్రాయేలీ ఏర్పాటు జరిగింది కాబట్టి ఇస్రాయేలీలు ఎలా ఏర్పరచబడ్డారో ఆ నిబంధనే ఈరోజు సర్వలోకానికి రక్షణకరమైన నిబంధన ఒకసారి యోహాన్ వార్త చదువుకుందాం నాలుగో అధ్యాయం దగ్గరికి వద్దాం ఈ తలంపులన్నీ గతంలో చెప్పినవే కాబట్టి మీకు గతంలో విన్నట్లుగా కూడా అనిపించవచ్చు అయితే ఇందులో నుంచి రాత్రి మనం పొందుకునే సందేశం నూతనమైంది అది మనం పొందుకుంటాం కనిపెట్టండి యోహాన్సు వార్త నాలుగో అధ్యాయము నలభై రెండు చూడండి మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడు ఈ లోకమంతటిని రక్షించే నిబంధనే ఇస్రాయేలీలను ఐగుప్తులోంచి నడిపించి విడిపించిన నిబంధన మీకు ఒక మాట చెప్తున్నాను ఇస్రాయేలీలను దేవుడు ఏ నిబంధన ద్వారా విడిపించాడో ఇస్రాయేలు జనాంగం అనేది ఏర్పడింది అంటే అర్థమైందంటే సర్వలోకానికి రక్షణకరమైన దేవుని యొక్క కృప అనేది ఉంది అని ఇస్రాయేలు జనాంగం యొక్క ఏర్పాటు అర్థం చేస్తుంది అయితే మనం చాలాసార్లు ధ్యానించినట్లుగా వారు విమోచనను నిర్లక్ష్యం చేసి వారు విశ్రాంతిలో ప్రవేశించలేదు యహోశవ వారికి విశ్రాంతి కలుగు చేసిన ఆయన నేడు అను మరొక దినమును గురించి చెప్పకపోనని ఎబ్రిపత్రిక నాలుగు అధ్యాయం ఎనిమిదిలో మనం చదువుతున్నాం కాబట్టి వారు యహోవా అను నామమును విడిపించబడ్డారు కానీ వారు విశ్రాంతిలో వారు ప్రవేశించలేదు అంటే వారు సర్వకాలం దాన్ని స్వతంత్రించుకోలేదు ఉదయకాలపు వర్తమానాల్లో యష్యా గ్రంథం నుండి మన వర్తమానాలు వింటున్నా ఇస్రాయేలు రాజులు వారు ఎలా ఉన్నారు యోధ రాజులు వారు ఎలా ఉన్నారు ఇస్రాయేలు రాజుల ప్రవర్తన ద్వారా వారు ఎలాగూ అశ్షురు చెరలోనికి వెళ్ళిపోయారు యోధ రాజులు ప్రవర్తన ద్వారా వాళ్ళు ఎలాగూ బబులోని చెరకు వెళ్ళిపోయారు అనేది పూర్తి ఆధారాలతో మనం వింటున్నాం అంటే వారు సర్వకాలము దాన్ని అనుభవించలేదు దాని అర్థం ఏంటంటే అసలు వాళ్ళు దాన్ని స్వతంత్రించుకోలేదని చెప్తున్నాడు కాబట్టి సర్వశక్తిగల దేవుడుగా ఆయన అబ్రహా ఇస్సాకి యాకబులకు ప్రత్యక్షమయ్యాడు బలమైన దేవుడుగా ఆయన ఇస్రాయేల్ను విడిపించాడు అదే బలమైన దేవుడు అదే నిబంధనను ఇప్పుడు సర్వలోకమంతట ప్రకటిస్తున్నాడు దాని పేరే గాస్పల్ సువార్త కొరిందేలుపు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం మూడు నాలుగులో సువార్త అని ఏదైతే చెప్పబడుతుందో దాని గురించి ఎలా రాశాడు లేఖనముల ప్రకారము అని రాశాడు లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందేను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడేను కాబట్టి సువార్త అంటే ఏమిటి అంటే రోమా పది ఎనిమిది అంటున్నాడు విశ్వాస వాక్యం అంటున్నాడు కాబట్టి గాస్పల్ అన్న ఫెయిత్ అన్న గాడ్స్ రైచియస్నెస్ అన్న న్యూ కవనెంట్ అన్న ఒక్కటే ప్రియులారా సువార్త దేవుని శక్తి చదువుదాం రోమిల్ క్రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనం చదువుకుంది ఎవరు సువార్తను ఆశ్రయిస్తున్నారో వారు దేవుణ్ణి శక్తిగలవాడుగా నమ్మి ఆయన్ను ఆధారపడుతున్నారు ఎవరు సువార్తను అనుసరించట్లేదు విశ్వాసాన్ని అనుసరించట్లేదు ఆత్మనియమాన్ని అనుసరించట్లేదు వారు ఇప్పటికీ కూడా దేవుణ్ణి శక్తిగలవాడుగా వారు నమ్మట్లేదు రోమిల్ క్రాసిన పత్రిక మొదటి అధ్యాయము వచ్చినాం పదహారో వచ్చినాం సువార్తను కూర్చి నేను సిగ్గుపడేవాడును కాను ఏలయనగా నమ్ము ప్రతిభానికిని మొదటి యూదునికి గ్రీసు కూడా రక్షణ కలుగు అది దేవుని శక్తి దేవుని యొక్క శక్తి అనేది కేవలము ఆత్మనియమంలోనే ఉంది దేవుడు ఎవరంటే శక్తి అంటున్నారు చాలామంది మరి శక్తి అని దేవుని అంటున్నప్పుడు దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకునేటట్లు ఎందుకు బ్రతకట్లేదు దేవుని శక్తిని ఆధారం చేసుకునేది ఆత్మనీయమే కదా శరీరంతో ఆచరించే విధుల్లో దేవుని శక్తిని ఎక్కడ మనం ఆశ్రయిస్తామండి ఆశ్రయించాం మీరు ఆలోచించేయండి పదాజ్ఞలు ఉన్నాయి యోధా మతంలో ఈ పదాజ్ఞలో ఏ ఒక్కాజ్ఞలో కూడా మనం దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకోండి అదంతా స్వశక్తిని ఆధారం చేసుకోవటం ఈనాడు మతంలో ఉన్న మానవుడు తన స్వశక్తిని ఆధారం చేసుకొని పైకి పలుకులు పలుకుతున్నాడేమని దేవుడు శక్తిమంతుడని అబద్ధం అండి ఇది దీనిని ఏమన్నాడంటే వారు వేషధారులుగా ఉన్నారు ఎవరంటే నేను ఇక్కడ చెప్తుంది మతస్థుల గురించే అది ఏ మతం అనేది నేను చెప్పట్లేదు కానీ యోధా మతంలో ఉన్న నాడు శాస్త్రులు పరిచయలు గురించి ప్రభు చెప్పిన మాట చెప్తున్నాను వారు పెదవులతో నన్ను ఆరాధించుచున్నారే కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది ఇది వ్యర్థమైన ఆరాధన అని చెప్పాడు ఎందుకు వ్యర్థమైన ఆరాధన దేవుడు శక్తిమంతుడు 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 అంటున్నారు దేవుని పేరే శక్తి అంటున్నారు మరి దేవుని పేరే శక్తి అయితే ఆత్మ నియమం ద్వారా కదా మన శక్తిని ఆధారం చేసుకునేది నియమం అని పిలువబడుతున్న విధులు శరీరంతో ఆచరించే విధులకు సంబంధించిన ధర్మంలో మతంలో దేవుని శక్తిని మనం ఆధారం చేసుకోవట్లేదు వ్యభిచారం చేయకూడదనే దానిలో దేవుని శక్తిని ఆధారం చేసుకొని చేయకపోవటం అనేది లేదు మీరు ఆలోచన చేయండి వ్యభచారం చేయవద్దు అనేది పదాజ్ఞలు నాకు చెప్తుంటుండగా నేను ఆ శక్తిని ఆధారం చేసుకొని నీ పూర్ణ శక్తి దాని లేదా ద్వితీయోపదేశకాండలు లేవ నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ బలంతో అన్నాడు కదా యేసుక్రీస్తు ప్రభుని శాస్త్రులు అడిగిన ఒక ప్రశ్న చదువుకోవాలండి ఎందుకంటే దేవుడి రాత్రి మనకి ఇస్తున్న వర్తమానం ఏంటంటే కేవలం విశ్వాసంలో మాత్రమే దేవుడు శక్తిమంతుడుగా మనం నమ్ముతున్నట్లు కానీ విశ్వాస సంబంధం కానీ ధర్మాలు కానీ మతాలు కానీ నియమాలు కానీ న్యాయాలు కానీ ఎంత మాత్రము కూడా దేవుణ్ణి చెప్పట్లేదు చెప్పట్లేదనేది మనం చూస్తున్నాం చదువుదాం లోకాసు వార్తలో శాస్త్రి ఆయన అడిగినప్పుడు ఆయన ఇచ్చిన ఒక జవాబును మనము ఒకసారి చదువుకుందాం చూడండి శాస్త్రి వచ్చి ప్రభువును ఒక ప్రశ్న అడిగాడు కదా లోకాసు వార్త పదో అధ్యాయంలో ఆ ప్రశ్నకు ప్రభు ఇచ్చిన సమాధానం చూద్దాం ఇరవై ఏడు అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ మనస్సుతోనూ అక్కడే ఉంచోండి ఎవరి శక్తితో నీ పూర్ణ శక్తితో అన్నాడు కానీ మతం కాబట్టి మతం ఏం చెప్తుంది నీ శక్తిని డిమాండ్ చేస్తుంది కానీ విశ్వాసం ఏం చెప్తుంది దేవుడు సర్వశక్తి గలవాడు ఇప్పుడుగా నిజాన్ని ఒప్పుకోండి ఎప్పుడుగా యథార్థంగా ఒప్పుకోండి మతం నీ పూర్ణ శక్తి మీద ఆధారపడుతుంది కానీ విశ్వాసం దేవుని శక్తి మీద ఆధారపడుతుంది మీరు మతప మతపరమైన వ్యక్తులైతే దేవుణ్ణి మీరు శక్తిమంతుడని చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే ఇక్కడ మనం విధులను ఆచరించే ధర్మంలో ఈ విధుల ద్వారా నీతిమంతుడు అవ్వాలనే ధర్మంలో అది విశ్వాసం వలన కలిగే నీతికి సంబంధించింది కాదు విశ్వాసం వలన నీతి అంటే ఏంటి ఆయన ఒక పుణ్యకార్యం చేశాడు ఆ పుణ్యకార్యం వల్ల మనం నీతిమంతులమయ్యాం అనేది విశ్వాసం కానీ అనేక బలులు ఉన్నవి ఇంకా ఇప్పటికీ కొన్ని ధర్మాల్లో మా బలు ఇంకా అర్పిస్తూనే ఉన్నారు అనేకమైన బలు ఉన్నాయంటే అర్థమంటే అది ఖచ్చితంగా రిలీజ్ అది ఫెయిత్ కాదు అది శరీరంతో ఆచరించే విధులకు సంబంధించింది ఎందుకంటే అది మాత్రమే బలులను అని హిబ్రి పది తొమ్మిది చెబుతుంది కాబట్టి అక్కడుండి దేవుడు శక్తిమంతుడు శక్తిమంతుడు అని పాటలు పాడకూడదండి ఈవెన్ కొన్ని పాటలే ఉంది ఏమనుందంటే నేను పూర్ణ శక్తితో దేవుడిని ప్రేమిస్తానని ఇది అబద్ధం అయితే ఒక మాట చెప్తాను ఇక్కడ దేవుని శక్తితోనే మనం దేవుని ప్రేమించగలం అది న్యూ కామన్ అంటే చెప్తుంది చెప్తాను వినండి ఇప్పుడు కొరిందికి రాసిన మొదటి పత్రిక రెండు నాలుగు పేతు రాసిన మొదటి పత్రిక మొదటి మొదటి అధ్యయనం ఐదో వచ్చినాయి రెండు వచ్చినాల్లే తీసుకుందాం ఇక్కడ ఏముంది విశ్వాసము ద్వారా దేవుని శక్తి అని ఉంది విశ్వాసం ద్వారా దేవుని శక్తి అనే అనుభవం ఒక ప్రక్కన మనం ఆలోచిస్తున్నప్పుడు అక్కడే ఇంకో మాట చెప్తాను విశ్వాసమును బట్టి కలుగు దేవుని ప్రేమ తీతుకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదిహేను అంటే దీని అర్థం ఏంటి విశ్వాసాన్ని అనుసరించేవాడు ప్రేమను ఫలిస్తున్నాడు గలతి ఐదు ఇరవై రెండు ఆత్మానుసారంగా నడుచుకునేవాడు ప్రేమను ఫలిస్తున్నాడు ఈ ప్రేమ ఎలా వస్తుంది దేవుని శక్తి ద్వారా కాబట్టి దైవ సామర్థ్యంతో దేవుని ప్రేమించడం అనేది సత్యం మన సామర్థ్యంతో దేవుని ప్రేమించాలనేది ధర్మశాస్త్రం అది మతమే అది విశ్వాసం కాదండి ఎప్పటికైనా దేవుడు శక్తిమంతుడు శక్తిమంతుడు అని పాటలు పాడుతున్నవారు మాట్లాడుతున్న వారు ఎట్లా మీరు దేవుడు శక్తిమంతుడు అని చెప్తారు ఎట్లా దేవుడు శక్తి అయి అని చెప్తారు చెప్పడానికి అధికారమే లేదు మీకు కారణం ఏంటంటే మీరు శరీరంతో ఆచరించే విధుల ద్వారా మానవుడు నీతిమంతుడు అవుతాడని చెప్పేటప్పుడు ఆత్మతో అనుసరించే నియమం ద్వారా మానవుడు నీతిమంతుడు అవుతాడన్న ఆ సువార్తకు భిన్నమైన సువార్తను పట్టుకొని వేలాడుతూ లేదా భిన్నమైన మతమును పట్టుకొని వేలాడుతూ ఏ మాత్రం కూడా నీతిమంతుడు అవటానికి ఆధారం చేసుకొని ఆయన శక్తి నీకెందుకు ఏ మాత్రం అద్భుతాలకు ఆధారపడిన ఆయన శక్తి నీకెందుకు కాబట్టి కాపీ చేసి పేస్ట్ చేసినంత మాత్రం చేత మనం ఎవ్వరం కూడా యథార్థ పరులు అనిపించుకోం దేవుడు నిజంగా సర్వశక్తి మంతుడే కానీ అది ఎవరు మాత్రమే పలకాలంటే విశ్వాసం ద్వారా ఆయన దగ్గరికి వచ్చిన వారు మతం ద్వారా ఆయన దగ్గరికి రావాలనుకునేవారు కాదు మతము మానవుని దేవుని దగ్గరికి రానివ్వదండి ఆయన శక్తిని ఆధారం చేసుకునేవద్దు చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఒకసారి మీరు రోమపత్రి మూడా ఇరవై మూడు చదవండి అక్కడేం రాయిబడింది ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని ఉందండి అక్కడ అది మాత్రమే మనం చదివితే ఖచ్చితంగా అది కేవలము ఒక్క పర్స్పెక్షన్లోనే ఒక యాస్పెక్ట్లోనే మనం చదువుతాము ఒక ఉద్దేశంలోనే మనం చదువుతాం కానీ రామాపత్రిక అధ్యాయం ఇరవై మూడు చదివే ముందు ఇరవై ఒకటి ఇరవై రెండు చదవాలి ఇరవై ఒకటిలో ఏముందండి ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం అది ఏ సూక్రీస్తుని అందరి విశ్వాసమూలమైనదే నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి ఏ భేదమును లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు నేను ఒక రిఫరెన్స్ వెంబడి ఒక రిఫరెన్స్ ఎందుకు చదివానంటే ఏ భేదము లేదు అందరూ పాపం చేస్తున్నారనేది ఎవరి గురించి రాశాడు అంటే ధర్మశాస్త్రం వల్ల నీతిమంతుడు అవ్వాలనుకునే వారి గురించి రాశాడు మీరు చదవండి కంటెక్స్ట్ అక్కడ ఈరోజు మనం జనరల్గా అన్నమాట కాదు అక్కడ జనరల్గా రాయబడలేదు అది ధర్మశాస్త్రం వల్ల నీతి అవ్వాలని ప్రయత్నించే వారు ఎవరూ మహిమ దగ్గరికి రాలేకపోతున్నారు అంటే దేవుని శక్తిని ఒక సప్లైగా తీసుకోలేకపోతున్నారు దేవుని యొక్క శక్తిని ఒక ఆశ్రయంగా తీసుకోలేకపోతున్నారు దేవుని యొక్క సామర్థ్యం మీద ఆధారపడి రక్షణ పొందలేకపోతున్నారు ఎందుకంటే అసలు వాళ్ళని దేవుని అద్దగా రానిది మాత్రం రామపత్రిక మూడు పంతొమ్మిది చదువు అక్కడే ముందంటే ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నింటిని దానికి లోనగు వారితో చెప్పుతుంది నువ్వు మతాన్ని ఆశ్రయిస్తే శరీరంతో ఆచరించే విధులు గల ధర్మాన్ని ఆశ్రయిస్తే నీవు ఏమని తీర్పు తెలుసా నేనైనా మీరైనా ఎవరైనా కూడా శరీరంతో ఆచరించే విధుల ద్వారా పాపులమని తీర్పు పొందుతావు నోరు మూసుకోవటం అంటే తీర్పు ఎందుకు ఎందుకు పాపం అని తీర్పు పొందుతాం ఎప్పుడైతే శరీరంతో ఆచరించే విధులు గల ధర్మాన్ని ఆచరిస్తామో ఆ ధర్మం శరీరంతో ఆచరిస్తున్నప్పుడు అది నివసిస్తున్న పాపాన్ని జీవమిస్తుంది ఇస్తుంది రామపత్రికి అప్పుడు నేను చచ్చిపోతాను నేను చచ్చిపోవటం అంటే ఏంటి నేను చేయగోరు మేలు చేయక చేయిగోరని కీడు చేస్తాను కీడు చేయటాన్ని పాపం చేయటం అన్నాడు పాపం చేయటం అనేది నీతిమంతుడు అవ్వాలన్న కార్యము ఆ ప్రేరేపణ వచ్చిన తర్వాత జరుగుతుంది అంతవరకు నివసిస్తున్న పాపం శరీరంలో ఉంది కానీ ఈ విధి ద్వారా ఈ న్యాయం ద్వారా ఈ ధర్మం ద్వారా నేను నీతిమంత్రి అవ్వాలన్నప్పుడు నేను పాపమే చేస్తున్నాను కాబట్టి నేను పాపం చేస్తున్నాను కాబట్టి అంటే నా శరీరంలో మంచిదేది నివసించట్లేదు ఆ శరీరంలో మంచిదేది నివసించట్లేదు అన్నీ మాత్రమే చెప్పాలి అక్కడ ఇంకో మాట అన్నాడు అది నా ఎందు నివసించుచున్న పాపమే అన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు యథార్థంగా ఒప్పుకుంటే శరీరంతో ఆచరించే విధుల ద్వారా నీతి కలగదండి ఎందుకంటే ఈ శరీరంలో నివసిస్తున్న పాపం ఉంది కాబట్టి ఈ లోకంలో నాకు ఒక మతం కావాలి మతమే అంటాను లేదా నాకు ఒక ధర్మం కావాలి లేదా నాకు ఒక మార్గం కావాలి ఏదంటే శరీరంతో అది ఆచరించేది కాకూడదు దాని పేరే విశ్వాసం విశ్వాసం అనేది అన్నిటికంటే పురాతనమైన ధర్మం ఎందుకు అనంటే ఇప్పుడు ఈ విధులు ఆచరించాలంటే నువ్వు ఇది చేయొద్దు నువ్వు ఇది చేయాలంటే ఆ నేను అనేవాడు ఉండాలి అసలే నువ్వు ఇది చేయొద్దు నువ్వు ఇది చేయాలంటే నేను అనేవాడు ఉండాలి కానీ విశ్వాసం అనేది ఆత్మ యొక్క నియమం కాబట్టి ఆత్మ ఎప్పుడున్నాడో అప్పటి నుండి కూడా విశ్వాసం అనే ధర్మం ఉంది కాబట్టి అందుకనే అన్నాడు దేవుని యొక్క సంకల్పం జగత్తుపు నాది వేయబడక మునిపే ఉన్నది అని చెప్తున్నాడు ఎక్కడ ఎఫ్ఎస్సి పత్రికలో మొదటి అధ్యాయం నాలుగులో అంతేకాదు ఆ దేవుని సంకల్పం ప్రకారం ఏర్పాటు చేయబడిన గొర్రె పిల్ల అంటే ఒక్కటే బలి ఓన్లీ వన్ సాక్రిఫైస్ అది కూడా జగత్తు పునాది వేయబడకు మునిపే ఉన్నది అన్నాడు పేతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఇరవై రెండు వచ్చినాలు ఇరవై వచ్చినాం క్షమించండి ఇరవై వచనం ఈ ధర్మం ద్వారా వచ్చే సారం కూడా జగత్తు పునాది వేయబడకు మునిపే ఉన్నది అన్నాడు యోహాన్ స్వార్థ పదిహేడు అధ్యాయం ఇరవై నేను మూడు మాటలు చెప్పాను ఇరవై నాలుగు నెంబర్ వన్ ఆ ధర్మము జగత్తు పునాది వేబాడకు మునిపే ఉందన్నాడు ఆ ధర్మానికి సంబంధించిన బలి కార్యము జగత్ పునాది వేయబడకు మునిపే ఉన్నదన్నాడు నెంబర్ త్రీ ఆ ధర్మం వల్ల కలిగే రిజల్ట్ కూడా జగత్తు పునాది వేబాడకు మునిపే ఉన్నదన్నాడు నేను చెప్పిన మూడు మాటలే ధర్మము బలి కార్యము సారమైన ప్రేమ తిమోతి మొదటి పోతికి మొదటదే మా ఇదిలో విశ్వాస సారం ఉపదేశ సారం ప్రేమే క్రైస్తవ సారం ఏంటి అని అడిగితే దేవుని మూలంగా కలిగే ప్రేమ యోహాన్ మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో ఎనిమిదో వచనం నుండి మనం చదువుతున్నాం ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది ఇక్కడ మనం ప్రేమించేటప్పుడు లేదా ఇక్కడ మనము దేవుని అద్దకు వచ్చి ఆయన నుండి కార్యాలు ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు ఆయన శక్తిని ఆధారం చేసుకుంటున్నాం కాబట్టి మొదటిగా నేను ఇలా జ్ఞాపకం చేస్తున్నాను ఆయన ఎందుకు రక్షకుడు అంటే ఆయన మానవుణ్ణి విశ్వాస ధర్మం ద్వారా రక్షిస్తున్నాడు ఆ ధర్మంలోనే ఎందుకు రక్షణ సాధ్యము అని అంటే ఆ ధర్మము దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకునే ధర్మం ప్రమాణపత్రిక మొదట అధ్యాయం పదహారులో చెప్పాడు సువార్త రక్షించుటకు దేవుని శక్తి అని చెప్పాడు మీకు ఒక మాట చెప్తున్నానండి ధర్మాన్ని మనము రక్షించాలనే ప్రయత్నం చేస్తున్నాం ఒక మాట చెప్తాను అసలు ఫస్ట్ అది నిన్ను రక్షించాలి కదా అది నిన్ను రక్షిస్తే ఖచ్చితంగా ఆ ధర్మం అనేది కాపాడబడుతుందండి చూడండి ఒక మాట చదువుతాను తిమోతికి రాసిన మొదటి పత్రికలో పౌలు తిమోతికి ఇస్తున్న ఒక మంచి మాట హెచ్చరిక అనుకోవచ్చు పదహారు వచనంలో నిన్ను గూర్చి నీ బోధను గూర్చి జాగ్రత్త కలిగి ఉండము వీటిలో నిలకడగా ఉండము ఎలాగు చేసి నిన్నును నీ బోధ వినివారిని రక్షించుకుందు బోధకుణ్ణి అది రక్షిస్తుంది బోధ వినేవారిని అది రక్షిస్తుంది ఎందుకంటే అది రక్షించే ధర్మం కాబట్టి కానీ ధర్మశాస్త్రం మతం ఎలా ఉంటుంది చూడండి మతం ఎలా ఉంటుంది చూడండి రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చూడండి ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా అంటే ఇది బోధకుడిని రక్షించట్లేదు వినేవారిని రక్షించట్లేదు కాబట్టి అర్థం చేసుకోండి ఈ రాత్రి నేను విశ్వాస సంబంధమైన పరిచారకుండా అతి చేస్తాను ఆత్మానుసారమైన నియమానికి నేను ఒక సేవకుడిగా ఒక దాసుడిగా ప్రభుని స్థుతిస్తున్నాను ఎందుకంటే ఈ ధర్మం వినేవారినే కాదు చెప్పే నన్ను కూడా రక్షించింది చెప్పే నన్ను రక్షించలేకపోతే వినే మిమ్మల్ని ఏమి రక్షించిద్ది ఇక్కడ రామాపత్రిక రెండో అధ్యాయంలో ఉన్నవారు ధర్మశాస్త్ర ఉపదేశకులు ఇక్కడ పౌలు రాసిన తిమోతి విశ్వాస ఉపదేశకుడు విశ్వాస ధర్మం ప్రకటించేవారిని రక్షిస్తుంది వినేవారిని కూడా రక్షిస్తుంది ఒకప్పుడు పౌలు ఎవరు ఫిలిపి పాత్రిక మూడో అధ్యాయంలో ఆయన చెప్పాడు ఎనిమిదో వచనంలో ఆయన పరిశ్రయుడు అనే మాట చూస్తూ ఉన్నామండి ఆయన పరిశ్రయుడుగా ఉన్నాడు అంటే ఆయన ధర్మశాస్త్రమును ప్రకటిస్తున్నాడు ఏది ఆయనను రక్షించలేదో దానినే ఆయన ప్రకటిస్తున్నాడు ఫిలిపి పాత్రిక మూడో అధ్యాయం ఆరో వచనం అండి ఆరో వచనం అయితే ఆ తర్వాత ఆయన ఏం ప్రకటిస్తున్నాడు చూడండి గల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం కల్తీలుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం వచనం ఇరవై నాలుగు ఒకసారి చదువు చూడు చూడు మనలను మనమే మనలను హింస పెట్టినవాడు తాను పూర్వకాలమందు పాడు చేయిచి వచ్చిన మతమును ప్రకటించుచున్నాడు ఏంటది కింద ఏముంది విశ్వాసం ఒకప్పుడు మత ప్రబోధకుడు ఇప్పుడు విశ్వాసాన్ని ఉపదేశిస్తున్నాడు ఒకప్పుడు మతాన్ని ప్రకటించినవాడు ఇప్పుడు విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు ఒకప్పుడు తన్ను కూడా రక్షించలేని ధర్మాన్ని ప్రకటించినవాడు ఇప్పుడు తనను తన బోధ వినేవారిని రక్షిస్తున్న ధర్మాన్ని ప్రకటిస్తున్నాడు దేవునికి స్తోత్రం దేవుడు ఈ పరిచర్య ఇచ్చినందున మేము కరుణించబడ్డామని చెప్పాడు తెలుసా మాట కొరిందీలుకు రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచ్చినలో ఈ పరిచర్య పొందినందున కరుణించబడ్డాయి రాత్రి పరిచర్య అనేకులు చేయండి ఏది నిన్ను రక్షిస్తుందో అది ఇతరులను కూడా రక్షించింది ఏది నిన్ను రక్షించలేదో అది నువ్వు చెప్పి ఇంకెంతమందిని మోసం చేస్తావు ఏది నిన్ను కాపాడలేకపోతుందో ఏది నీకు ఆధారం కాలేకపోతుందో ఏది నీకు ఆశ్రయం కాలేకపోతుందో అది చెప్పి ఎవరిని మోసం చేద్దామని అందుకనే శాస్త్రులు పరిశీలన ప్రభు అన్నాడు అందులైన మార్గదర్శకులారా వాళ్ళు చెప్పుద్రే కానీ వారు చేయరని మత్త వారు ఇరవై మూడులో చెప్పాడు ఎందుకంటే అది చెప్పడానికే పనిచేసింది చేయడానికి పనిచేయదు మన జీవితానికి కూడా అది ఉపయోగపడదండి శరీరంతో ఆచరించడం అంటే బోధకుడు శరీరం ఒకటిని శిష్యుల శరీరం ఒకటి ఉంటుందండి ఎలియుష శరీరం ఎలాంటిదో ఎలియుష శిష్యుల శరీరం అలాంటిదే యేసు ప్రభు శరీరం ఎలాంటిదో యేసుక్రీస్తు ప్రభుతో ఉన్న శిష్యుల శరీరం అలాంటిది కాదు అందుకని యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరానికి ఈ లోకంలో ఉన్న మన అందరి శరీరానికి చాలా వ్యత్యాసం ఉంది ఆయన పరలోకము నుండి పంపించబడిన మనుషుడు కాబట్టి ఆయనతో కంపేర్ చేసుకొని ఆయన బోధకుడే కాబట్టి నేను అలాంటి బోధకుడు అని ఎవరు అనుకోవద్దు ఆయనే చెప్పాడు బోధకుడు ఆయన మాత్రమే మనమందరం కూడా బోధకులమే కానీ ఆయన లాంటి బోధకులం కాదు ఆయన పాప నియమం లేని శరీరంతో బోధలు చేశాడు కానీ మనం పాప నియమం ఉన్న శరీరంతో బోధ చేశాం కాబట్టి యేసుక్రీస్తు అబద్ధ బోధ చెప్పే అవకాశమే లేదు కానీ మనం ఈనాడు అబద్ధ బోధలు చెప్తే అది మనల్ని రక్షించలేదు మన బోధ వింటున్న వారిని కూడా రక్షించలేదు దీని విషయమై పేతు రాసిన రెండవ పత్రికలో ఒక మాట చెప్పాడు ఎవరు అతీతులు కాదు అనేది తెలుసుకోండి దేనత్వం కలిగి ప్రభుని స్థుతించండి రెండవ పత్రిక రెండవ అధ్యాయంలో వచ్చిన పంతొమ్మిది ఏముందండి తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టి వారికి స్వాతంత్రమిమని చెప్పుదురు వాళ్ళే దాసులై ఉండి ఏం ప్రకటిస్తున్నారండి విడుదల కలిగిది ఇక్కడికి రండి స్వాతంత్రం కలిగిది ఇక్కడికి రండి కాబట్టి ఈ రాత్రి అయినా ఇంకెంతమందిని మోసం చేస్తారు బోధలతో అనేది ఆలోచన చేసుకోండి మనం ప్రకటించేది ప్యూర్ గాస్పల్ అయి ఉండాలి అంటే ఆత్మ సంబంధమైన ధర్మం మాత్రమే ప్రకటించాలి ఆత్మానుసారమైన నియమం మాత్రమే ప్రకటించాలి అది మనలను రక్షించేటప్పుడు మన బోధ వినే వారిని రక్షించేటప్పుడు దాన్ని మనం కాపాడాల్సింది అవసరమే లేదు అంటే అర్థమైందంటే ఈరోజు క్రైస్తవ్యాన్ని మనం కాపాడుకుందాం అంటున్నారు కొంతమంది మీకు ఒక మాట చెప్తానండి సంఘాలు ఎప్పుడైతే సువార్తను గ్రహిస్తాయో సువార్త ఆటోమేటిక్గా ఫలించి వ్యాపించిద్ది మీరు చూడండి కొలశీలుకు రాసిన భత్రిక అధ్యాయం అదే మారవచ్చును ఈ రాత్రి మాట చెప్పమన్నాడు ప్రభే చెప్తున్నాను కలసిలుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ప్రకారం సంఘములు ఎప్పుడైతే దేవుని యొక్క కృపను గూర్చి విని సత్యంగా గ్రహిస్తాయో సువార్త ఫలించి వ్యాపించి దాని ఒక మానవుడు కాపాడాల్సిన అవసరం లేదు ధర్మాన్ని మానవుడే కాపాడాడంటే ఆ ధర్మం ఎంత బలహీనమైందో ఆలోచన చేయండి ధర్మం అనేది మనల్ని రక్షించింది ఎందుకంటే ధర్మంలో ప్రకటించబడుతుంది దైవశక్తి ఒక మాట సహాయకరంగా చదువుకుందాం అపౌస్త్ర కార్యాల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై ఐదవ వచ్చిన ఇక్కడున్న ప్రజలందరూ దేని గురించి గుంపు కూడారు అనే మాట ఉంది నెక్స్ట్ గుంపుగూడారు ఆ గుంపుడి వాళ్ళందరూ చేస్తున్న అల్లరి విషయంలో లేదా వాళ్ళు చేస్తున్న ఆ యొక్క కేకల విషయంలో అక్కడున్న కరుణ కరుణం ఆ సముదా ఆ సమూహాన్ని సముదాయించాడు ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా ఒకసారి ఆ మాట చూడండి వారి కేకలు ఎందుకు వేస్తున్నారు అంటే ఇరవై ఐదులో అయ్యలారా ఈ పని చేయటం వలన జీవనం బహుగా జరుగుతున్నది ఓకే ఇరవై ఏడు ఈ మన వృత్తి అందు లక్ష్య లక్ష్యము తప్పిపోతుంది అంటే ఎంత టార్గెట్ పెట్టుకున్నారు వాళ్ళు ఇన్ని చేస్తే మనకి అమౌంట్ వస్తుంది అని ఒక వ్యాపారం చేస్తున్నారు వీళ్ళు వాళ్ళు ఏమంటున్నారు మహాదేవి అనే అర్థమీ దేవి యొక్క గుడి కూడా తృణీకరించబడి ఆసియా అందంతటను భూలోకం అందంతటను పూజింపబడుతున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునేమో అని ఎవరు మనుషులు దేవుని యొక్క గొప్పతనం తగ్గి తగ్గిపోద్దేమని భయపడుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఆశ్రయించింది సర్వశక్తి గల దేవున్నా కాదు కదా దేవుడు శక్తిగలవాడు అని అనుకుంటే వాళ్ళు ఇక్కడ పలుకుతున్నారు ఆమె మహాదేవి అని పలుకుతున్నారు ఆమె గురించి వాళ్ళు పలుకుతున్న మాటలు చూస్తే నిజంగా మనమే దీన్ని కాపాడాలి మనమే దీన్ని కాపాడాలని మానవులు ధర్మం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఆ ధర్మంలో దేవుడు బలహీనుడుగానే వారు చూస్తున్నారు తప్ప శక్తిమంతుడిగా చూడట్లేదు కాబట్టి ఈరోజు సంఘాలు నేను కాపాడాలి నేను కాపాడాలని ఎవరు అనుకోవద్దండి సంఘాన్ని కాపాడేవాడు యేసు ప్రభువే ఎందుకు అనంటే సంఘమును పాడు చేయకుండా మనం ఉంటే చాలు సంఘములో స్వార్థ సత్యాన్ని సంఘము గ్రహించిన నాటి నుండి సువార్త ఫలించి వ్యాపించింది ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆటంకాలన్నీ మునిగిపోతాయండి కారణం ఏంటంటే సువార్తలో దైవశక్తి బయలుపరచబడుతుంది మీకు ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను ఈ మాట నేను చెప్తున్నప్పుడు మీరు ప్రభువును ఖచ్చితంగా మీరున్న చోట స్థుతించండి ఎందుకంటే నిర్గమాకాండంలో మోసే కర్రను క్రింద పడవేసినప్పుడు అది పాము అయిందని మనం ఎరుగుదు అప్పుడు శకునుగాండ్రు కూడా కర్రను క్రింద పడవేసి అలాగే చేశారనే మాట చూస్తాం చూడండి వారు పడవేసిన కర్రలు కూడా పాములయ్యాయి అనేది నిర్గమాకాండం ఏడు పదకొండులో మనం చూస్తాం అయితే ఇప్పుడు మరొక మాట గమనించాలి ఎనిమిదో అధ్యాయం చూడండి పంతొమ్మిదో వచ్చిన ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన శకునుగాండ్రు దైవశక్తి గురించి మాట్లాడుతున్నారు దైవశక్తి జోలికి వస్తే వాళ్ళు ఏమన్నారు పద్దెనిమిదిలో శకునుగాండ్రు కూడా పేలను పుట్టించవాలని తమ మంత్రముల చేత అట్లు చేసిరిగానే అది వారి వలన కాకపోయినా దైవశక్తి కంపేర్ చేసుకుంటే శకునుగాండ్రు కూడా పనిచేయలేరు అందుకని మతము కూడా విశ్వాసం దగ్గర తల వంచిద్ది ఎప్పుడంటే మీరు విశ్వాసపక్షంగా మాట్లాడండి పక్షంగా పోరాటం చేయండి ద నియమాన్ని మాత్రమే ప్రకటించండి అప్పుడు మతం అనేది విశ్వాసానికి ఖచ్చితంగా మోకరించింది ఇంత ప్రభావం అనేది ఆనాటి సంఘంలో ఎందుకు కనబడింది అంటే ఆనాడు కేవలము కలిపి చెరపని పరిచయ చేశారు కొరింది రెండో పది రెండు పదిహేడు ప్రకారం కలిపి చెరిపే వారు అనేకులుంటుండగా సత్యవాక్యాన్ని సరిగా వారు విభజించి ఉపదేశించినప్పుడు మతం వచ్చి విశ్వాసం ముందు మోకరిల్లింది ఈ కడవరి దినాల్లో అలా జరుగుతుంది మీరు చూడండి కావాలంటే ఎందుకనంటే సంఘాలు దేవుని కృపను వింటున్నాయి ఈరోజు ఆటంక పరిచే ప్రతి ఆటంకాలు దేవుడు వాటిని తుత్తునీలుగా చేస్తాడు లేకుండా చేస్తాడు కారణం విశ్వాసం అనే దైవశక్తి ఆ దైవశక్తి దగ్గర ఈవెన్ శకునుగాండ్రుల యొక్క మంత్ర విద్య కూడా పనిచేయలేదు మీకు సమయాలు మొదటి గ్రంథం నుండి మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాను ఒకసారి సమయాలు మొదటి గ్రంథంలో నాలుగవ అధ్యా ఐదవ అధ్యాయంలో వచనం ఐదవ వచనం చదువుకున్న ఐదవ అధ్యాయం మొదటి వచ్చిన నుండి చదువుదాం ఫిలిస్తీలు దేవుని మనసమును పట్టుకొని ఎబినేజర్ నుండి అష్టోదు నాకు తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోని ఎదుట దాన్ని ఉంచిరి అయితే మరునాడు అష్టోదు వారు ప్రాతకాలమందు లేవగా ఇదిగో దాగోను యహో మందస్సం ఎదుట నేలను బోర్లపడి ఉండేనని మాట చూస్తాను మరునాడు దాగోను వారు లేవనెత్తారు మనుషుడే దాగోను లేవనెత్తుతున్నాడు మనుషులే అర్థమీదేవి గురించి ఆమె యొక్క గొప్పతనం వైభవం తగ్గిపోతుందని కేకలిస్తున్నారు చూసారా ఇంకొక మాట నేను చూపిస్తాను దాని దగ్గరికి వెళ్లే ముందు అష్టోదులో పడిపోయిన ఆ యొక్క దాగోను వారు నిలబెట్టి దాని స్థానమందుని నిలబెడితే మరునాడు ఏమైంది వారి ఉదయం లేవగానే దాగోను ఎహోవా మందసం ఎదుట నేలను బోర్లబడి ఉండెను దాగోని యొక్క తలయు రెండు అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను వాని మొండే మాత్రము వానికి మిగిలి ఉండేను అందుకనే జ్ఞాపకం చేస్తున్నాను విశ్వాసం ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ దాగోను లాంటివి అవి బోర్ల పట్టం మీరు చూస్తారు కేవలం గాస్పల్ ప్రకటించండి మీకు ఇంకో మాట చెప్తున్నాను ఇది ఫిలిస్తీల దేవత అట్లయితే గాతువాడైన ఫిలిస్తీయుడు బోర్ల పడ్డాడు దావీది ముందు దావీది చేతిలో ఐదు నొన్న రాళ్ళు ఉన్నాయి ఆ ఐదు రాళ్ళు మీ చేతిలో ఉంటే చాలు ఫైవ్ మీన్స్ గ్రేస్ అని మనకు తెలుసు ఐదు అంటే దేవుని కృప దేవుని కృప అంటే సువార్త సువార్త అంటే దైవశక్తి దైవశక్తి ముందు గొలియాతు బోర్ల పడాల్సిందే కాబట్టి దేవత పేర్లు పెట్టి శపించాడ లేదా సమయలు మొదటి గ్రంథంలో చూడండి గొల్యాతు నోట ఏ పేర్లు ఉన్నాయి సమయలు గ్రంథం పదిహేడవ అధ్యాయం పదిహేడవ అధ్యాయం నలభై రెండవ వచ్చిన చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రవాడును రూపసేనుడు చూచి అతన్ని తృణీకరించాను తృణీకరించడం మాత్రమే కాదు కర్ర తీసి కొని నా మీదకి వచ్చుతున్నావే నేను కుక్కనా అని దావితో చెప్పి తన దేవతల పేరట దావీదు చేపించాను ఫిలిస్తీయుడైన ఈ గొల్లిత్తుకు దేవతల ఆశ్రయం కానీ దావీదు ఐదు నున్నటి రాళ్ళు తీసుకొని జీవము గల దేవుడు జీవముగల గల దేవుడు జీవము గల దేవుడు అంటున్నాడు ఎందుకు మనం మన దేవుని జీవం గల దేవునిగా ఆశ్రయిస్తున్నాం కారణం ఏంటంటే విశ్వాసం అనే ఆత్మనీయంలో దేవుడు జీవంగలవాడుగా మాత్రమే సేవించబడతాడు ఎప్పుడైనా మీరు ఆలోచించారా పదాజ్ఞలో మొదట ఆజ్ఞ ఎందుకు విగ్రహారాధన గురించి ఉంది ఎందుకో తెలుసా శరీరంతో ఆచరించే విధుల ద్వారా వచ్చే ఫస్ట్ అవుట్కమ్ ఏంటంటే ఐడియల్ వర్షిపే ఎందుకంటే శరీరంతో ఆచరించే విధుల ద్వారా కలుగుతున్న నీతి కలిగిద్దే నీతి కలుగుతుంది అనే ఆలోచన స్వనీతి స్వనీతి అనేది రూట్ దానిలో నుంచి వచ్చేదే విగ్రహారాధన అందుకనే ఈ లోకంలో ఏ ధర్మంలో కూడా జీవంగా దేవుని సేవించడం అనేది లేదు ఈవెన్ కొంతమంది చెప్తున్నారు మనము ఈ బొమ్మను ఆరాధించకూడదు అని చెప్తారు చెప్తారు కానీ వాళ్ళు కూడా చేసేది అదే ఎందుకో నేను చెప్తాను వాళ్ళు చెప్పిన వాళ్ళు అదే చేస్తారని మీకు ఎలా చెప్తున్నానో చెప్తాను చూడండి హబక్కు గ్రంథం చెప్తున్న వాళ్ళు అదే అదే చేస్తారని నేను చెప్తున్నది సత్యం అని మీరు వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు మొదటి అధ్యాయం హబక్కుకు గ్రంథం నుంచి మొదటి అధ్యాయంలో చదువుతాము తమ బలమునే తమకు దేవతగా భావితరు రెఫరెన్స్ చెప్మా పదకొండవ వచ్చినా హబక్కు గ్రంథం మొదటి అధ్యాయం పదకొండవ వచ్చిన తమ బలమునే తమకు దేవతగా భావితురు విశ్వాసం ద్వారానే కదా దేవుని శక్తిని ఆధారం చేసుకుంటా నేను ఒక మతం గురించి చెప్తున్నాను ఈ మతంలో ఏమంటారు ఆ దేవుడు జీవం గలవాడు కాబట్టి మనం దేవుణ్ణి ఏ రూపంలో చేసి మనం కొలవకూడదు అంటారు మరి హబక్కు గ్రంథం మొదటి అధ్యాయం పదకొండో వచ్చిన ప్రకారం తమ బలమును తమ ఆధారం చేసుకోవట్లేదు వాళ్ళు ఖచ్చితంగా చేసుకుంటారు ఎందుకంటే ప్రత్యామ్నాయం లేదు వారికి ప్రత్యామ్నాయం అంటే ఏంటి దేవుని శక్తిని ఆధారం చేసుకోవటం దేవుని శక్తిని ఎప్పుడు ఆధారం చేసుకుంటాం విశ్వాసం ద్వారా మాత్రమే ఆత్మనియమం ద్వారా మాత్రమే ఇప్పుడు ఏ మతంలో అయితే దేవుణ్ణి ఫలాన రూపం చేయకూడదు మొక్కకూడదు అని చెప్తున్నారో ఆ మతంలో ఉండే కూడా శరీరంతో ఆచరించే విధులే అక్కడ ఆ మాట నీకు సమీపంగా ఉంది నీ నోటు ఉంది నీ హృదయం ఉందా మూడు మొక్కలు ఉండవండి ఆత్మ కాదు అది ఆత్మ నియమం కాని దానిలో దేవుడు జీవంగలవాడని వారి నోటితో చెప్తున్నారే కానీ వారి హృదయం దానికి దూరంగా ఉంది సో అందుకని రెండో పాయింట్ దగ్గరికి వస్తున్నాను జీవంగాల దేవుడు జీవంగాల దేవుడు అని మానవుడు అంటున్నాడే కానీ వాస్తవంగా ధర్మం జోలికి వస్తే మానవుడు దేవుని జీవం లేనివాడుగానే చేస్తున్నాడు అది ఏ మతమనే తీసుకోండి ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా మతపరమైన క్రైస్తవం గురించి చెప్తే మతపరమైన క్రైస్తవులు చాలామంది పూర్ణ శక్తితో దేవుని ప్రేమించటం అనే అనుభవంలో ఉన్నవారందరూ అందరూ దేవుణ్ణి జీవం గలవానిగా సేవించట్లేము చిన్న ఉదాహరణ దైవగ్రంథం నేను బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇందులో సంపూర్ణత ఉంది చెప్తున్నా వినండి ఎవరైతే జీవంగాల దేవుని సేవిస్తున్నారో వాళ్ళు చెక్ చేసుకోవచ్చు ఎలాగో తెలుసా ఏ ఏరియాలో జీవంగల దేవుని సేవిస్తున్నామో అక్కడ మనం చాలా నెమ్మదిని అనుభవిస్తాం ఇర్మియా గ్రంథం అధ్యాయం పదహారు మేలు కలుగు మార్గం అడిగి అందులో నడుచుకొని అప్పుడు మీకు నెమ్మది కలుగును కాబట్టి ఈ ధర్మంలో మీకు నెమ్మది ఎందుకు కలిగిద్ది అంటే నేను ప్రామిస్ చేస్తున్నాను అంటే వాగ్దానాన్ని ప్రమాణాన్ని మీకు ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను ప్రేమించేవాడిగా అదేంటంటే మీరు కానీ విశ్వాసం అనే ఆత్మ నియమాన్ని అనుసరిస్తే మీరు నెమ్మదిగా బ్రతుకుతారు ఎన్ని విషయాల్లో నెమ్మది వాగ్దానం చేశాడు తెలుసా కొంతమంది డౌట్ పడవచ్చు ఈ విషయంలో నెమ్మది ఉండదు ఉండకపోవచ్చు కొంతమంది వివాహం అయ్యే ముందు ఏమంటారు వివాహ విషయంలో పెళ్లి విషయంలో మాత్రంరా మా అనుభవంతో చెప్తున్నానని ఏం చెప్తారు కదా కానీ హెబ్రీ పన్నెండు రెండులో ఏమన్నాడు ఈయన విశ్వాసానికి కర్త ఈ విశ్వాస స్థాపకుడు ఈ క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఏమన్నాడండి ప్రతి భారమునో విడిచిపెట్టవచ్చు అన్నాడు కాబట్టి అన్ని విషయాలలో నెమ్మది ఇందులో మనకు దొరికింది నెమ్మది కలిగిన బ్రతుకు జీవం గల దేవుని సేవించే దానిలోనే ఉంటుంది ఇప్పుడు నేను చెప్తున్నా ఫలానా మతంలో అండి దేవుణ్ణి ఏ రూపంలో చేయొద్దు కలవద్దు అని చెప్తున్నారు కదండి అంటాం మనం చెప్పుదురే కానీ వారు చేయరు ఎందుకంటే వాళ్ళు నిజంగా అలాగే చేస్తే వాళ్ళు ఏ రూపం చేయకపోవచ్చు కానీ దేవునికి ప్రత్యామ్నాయంగా తమ బలాన్ని ఆధారం చేసుకుంటున్నారు కదా ధనాన్ని ఆధారం చేసుకుంటున్నారు కదా ఇందాక మనం చదివా ఎఫేసి అర్థమీ దేవి మీద ఎంత వ్యాపారం జరుగుతుంది వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారంట ఆ టార్గెట్ రీచ్ అవ్వట్లేదంట మన వ్యాపారంలో ఆ లక్ష్యం తప్పిపోతుంది అంటున్నారు ఎంత వ్యాపారం జరుగుతుందో ఆలోచించేయండి కానీ సత్యం ప్రకటిస్తే సువార్త సత్యం ప్రకటిస్తే తిబోతి కన్నాడు నిన్ను రక్షించుకుంటావు నీ బోధన వినేవారిని రక్షించుకుంటావు అందులోంచి నేను ఇలా చెప్పాలనుకుంటున్నాను మొదట మనం ధనాపేక్ష లేకుండా దేవుడు చేస్తాడు అది సత్యము అనేది మీకు అర్థమవుతుంది కూడా ధనాన్ని వినియోగించే విషయంలో నమ్మకత్వం ఎందుకంటే తిమోతి మొదటి పత్రిక ఆరు ఆరులో ఏముందంటే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమే ఉంది కాబట్టి మనము దైవభక్తి కలిగి ఆ ఏదైతే ఈ ధర్మాన్ని ప్రకటిస్తున్నామో ఈ ధర్మమే మనల్ని ధనాపేక్షనే లోభత్వం నుండి రక్షిస్తుంది ఇప్పటికి చెప్తారు లోభం వండకూడదు లోపం వండకూడదు అంటారు లోభం వండకూడదని లోబులై ఉన్నవారు చాలామంది ఎందుకంటే లోభత్వాన్ని జయించగల శక్తి మతానికి లేదు విశ్వాసానికి ఉంది అసలు లోభత్వం అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఒక మాట చదువుదాని చూడండి ఒకసారి కొలసిలుకు రాసిన పత్రికలో లేదా ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఈ రెండు పత్రికల్లో ఉంది అయినా కొలసీ పత్రికలో కొంచెం క్లియర్గా మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం మూడో అధ్యాయం ఐదో వచ్చిన చూడండి భూమి మీద ఉన్న మీ అవయవములు అనే దగ్గర అవయవములు అనే దగ్గర థర్డ్ లైన్లో ఏముంది విగ్రహారాధన అయిన లోభత్వము దగ్గర ఫుట్ నోట్లు ఏముందండి లోభత్వము అట్లయితే లోభత్వానికి మూలమేంటి మన అవయవాలు అన్నాడు అంటే శరీరంతో ఆచరించే విధుల ద్వారా లోభత్వం అనేది వస్తుంది శరీరాన్ని బైపాస్ చేసి ఆత్మనియమంలో లోభత్వం రాదండి ప్రకటిస్తున్న నేనే ఆధారం మీకు ఎట్లా అంటే ఈ ధనాపేక్ష అనే భయంకరమైన లోభత్వం నుండి అది మనల్ని ప్రకటించేవారిని రక్షించిద్ది వినేవారిని రక్షించిద్ది నమ్మకత్వం ధనం విషయంలో నమ్మకత్వం దేవుడు మనకిస్తాడు ఏది దేనికి ఖర్చు పెడుతున్నాం ఎందుకు ఖర్చు పెడుతున్నాం ఏ ఉద్దేశంతో ఖర్చు పెడుతున్నాం అందులో స్వార్థ ప్రయోజనం ఉందా లేదా అనేది ఖచ్చితంగా మనం బేరేజ్ వేసుకోగలుగుతాం దేవునికి స్తోత్రం దేవుడి రాత్రి చెప్తున్న వాగ్దానం ఏంటంటే ఆత్మ యొక్క నియమంలో ఆత్మానుసారమైన ధర్మంలో దేవుణ్ణి మనం జీవం గలవానిగా ప్రకటిస్తున్నాం అనుభవిస్తాం శక్తిగలవాడుగా ప్రకటిస్తున్నాం అనుభవిస్తాం గొలియాతు తన దేవతల పేరట దావీదుని శపించాడు దావీదు మాత్రం ఎలా అంటున్నాడు జేవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకి సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంత ఎంతటి వాడు మరొక ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి ఎరుబ్బయేలు అనబడి పిలువబడుతున్న గిద్యోను మనకు న్యాయాధిపతుల గ్రంథంలో కనిపిస్తున్నాడు ఎరుబ్బయేలు అని ఆయనకి ఎందుకు పేరు వచ్చిందంటే వారి తండ్రి చెప్పాడు ఏమనంటే ఒక రాత్రి గిద్యోను అక్కడున్న వాటిని పడగొట్టాడు వాళ్ళ తండ్రి కట్టిన బలిపేట ఆ ఎద్దును దాన్ని నరికివేసి ఆ బలిపేట పడగొట్టినప్పుడు అక్కడున్న ప్రజలు ఆ పోట్లాడటానికి వచ్చారు వాదించడానికి వచ్చారు అప్పుడు గిద్దో తండ్రి ఏమన్నాడు తెలుసా బయలు దేవుడు అయితే వాదించుకొని అన్నాడు బయలే వాదించుకుంటాడు మీరు అతని పక్షంగా వాదించురా అని అడిగాడు అందుకని వచ్చింది వినండి దేవుడు జీవం గలవాడు కాబట్టి దేవుడు శక్తిగలవాడు కాబట్టి ఆఖరిగా నేను మూడో మాటగా జ్ఞాపకం చేస్తున్నాను ఆయనే వాదిస్తున్నాడు ఆయనే ప్రకటిస్తున్నాడు తెలుసా ఈ ధర్మం ప్రకటించేది ఒక సాధారణమైన మనుషుడుగా దేవుడే పేతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పన్నెండులో ఆయన పేరు పరిశుద్ధాత్మ పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ ద్వారా అన్నాడు వినండి ఇప్పుడు ఈ ధర్మం శరీరంతో ఆచరించే విధులకు సంబంధించింది అయితే ఒక శరీరి ప్రకటిస్తే సరిపోద్ది కానీ ధర్మం ఆత్మతో అనుసరించే నియమం కాబట్టి సాక్షాత్తు దేవుని ఆత్మీయ లోకంలోనికి వచ్చి ప్రకటిస్తున్నాడు ఎలా ప్రకటిస్తున్నాడు ఆయన ఊరికే ప్రకటించలేడు ఎందుకంటే ఆయన ఆత్మరూపి కదా ఆత్మరూపి అలాగే శరీరుల మధ్యలో ప్రకటించగలుగుతాడు అందుకనే ఆత్మరూపి శరీరులలో నివసించగలిగిన అనుకూలత ఏర్పడింది ఎలాగంటే అపస్తులు గార్యాల గ్రంథం పదిహేను తొమ్మిది ప్రకారం ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభువు విశ్వసించారో వారి హృదయాలు విశ్వాసం వల్ల పవిత్రపరచబడ్డాయి అనగా వారు ఆత్మశుద్ధిని పొందుకున్నారు విషయంలో జీవం పొందుకున్నారు కాబట్టి వారి హృదయాలలో ఆ పరిశుద్ధాత్మ నివసించు ఆయన సువార్తను ప్రకటిస్తున్నాడు కాబట్టి అందరూ ప్రకటిస్తుంది వేరు సువార్తను ప్రకటిస్తున్న వారు వేరు మీరు ఎలా తెలుసుకోవచ్చు అంటే సువార్తను ప్రకటిస్తున్న వారిలో దేవుని యొక్క ప్రేరేపణ ఉంది వెనకున్నది ఒక సంస్థ కాదు ఒక వ్యవస్థ కాదు ధనం కాదు వ్యాపారం కాదు ఒక ఒక ఏంటది ఫలానా కులాన్నో మతాన్ని టార్గెట్ చేసి దాన్ని కోల్చగొట్టాలి అనే ఒక ప్రేరేపణ కాదు అటువంటి ప్రేరేపణ మత వ్యవస్థలో ఉన్న సౌలు కలిగి ఉన్నాడని ఆయన ఒప్పుకున్నాడు ఏమని నేను పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడు అన్నాడు ఆ స్టేట్మెంట్ తిమోతి పత్రికలో చెప్పాడు మరి ఫిలిపి పత్రిక మూడార్ధ్యా ఎనిమిదిలో ఆరులో ఏం చెప్పాడు ధర్మశాస్త్రం వల్ల నీతి విషయంలో అన్నాడు అంటే అతడు ఆశ్రయిస్తున్న ఆచరిస్తున్న ధర్మంలో అతడు నీతిమంతుడైన అని అందరూ చెప్తున్నారు కానీ లోపల ఒక క్రూర మృగం అతనిలో ఉంది మతపరమైన వ్యక్తులు కూడా ఇలాగే ఉన్నారు ఈరోజు వాళ్ళు ఏం చెప్తున్నారండి మేము మా మతపరంగా మేము నీతిమంతులు అంటున్నారు కానీ వాళ్ళ నోరు ధరిస్తే వచ్చాయని దోషం మాటలు వాళ్ళు క్రిస్టియన్స్ అయినా నాన్ క్రిస్టియన్స్ అయినా ఎవరైనా కూడా అండి తిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో మూడో వచనం నుండి ఏముందంటే విశ్వాస సంబంధమైన ఏర్పాటు వివాదములతో సంబంధించింది కాదని ఉంది అసలు వాక్యం ఏముందంటే విపరీత వాదములకు దూరముగా ఉండమని నీ దాకా చాయిస్ వచ్చేంతవరకు నిన్ను హేతు అడిగేంతవరకు నీ సమాధానం సాత్వికంగా చెప్పడానికి సిద్ధంగా ఉండటానికి ప్రభువుని క్రీస్తుని ప్రభుగా ప్రతిష్ఠించుకోమని ఉంది ఎల్లప్పుడూ సమాధానం చెప్పడానికి మీ సంభాషణ ఎల్లప్పుడూ రుచికరంగా కృపా సహితంగా ఉండాలని ఉంది గ్రేషియస్ వర్డ్ చాలు ప్రతిదానికి అదే సొల్యూషన్ ఎటువంటి మతపరమైన ఆయుధానికైనా దేవుని కృప మాత్రమే ఆయుధం అందుకనే మూడవదిగా గమనిస్తున్నాము అసలే విశ్వాసంలో ఈ ధర్మంలో ఈ రక్షణ మార్గంలో మానవున్ని కాపాడగలిగిన ధర్మంలో దేవుడే దేవుని ఆత్మయే ఈ వార్తను ప్రకటిస్తుంది ఎందుకంటే ఇది ఆత్మ నియమం కాబట్టి ఇప్పుడు మీలో ఎవరైనా మా ఆయనకాల దేవుడు ఉన్నాడు దేవుడే మమ్మల్ని పంపించాడు దేవుడే మమ్మల్ని ప్రేరేపించాడు దేవుడే మమ్మల్ని నడిపించాడు అంటే మీ నోట ఆత్మనియమం ఉంటేనే అది సత్యం మీ నోట ఆత్మనియమం లేకుండా మీరు శరీరంతో ఆచరించే విధులకు సంబంధించి చెప్తూ దేవునాత్మ మాలో ఉన్నాడు దేవునాత్మని ప్రేరేపిస్తున్నాడని ఒక క్రైస్తవుడు చెప్పకూడదు క్రైస్తవుడు కానివాడు అసలే చెప్పకూడదు ఎందుకంటే మీరు ప్రకటిస్తుందే శరీరంతో ఆచరించే విధులైతే దానికి దేవుని ఆత్మ ఎందుకండి ఆత్మ ఏం చెప్తాడు చదువుకొని ఆగిపోదామండి ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక చూద్దాం రెండు రెండు ఒకసారి చదువుకోవచ్చు కొలసి పత్రిక రెండు రెండులో విశ్వాసం ఏమిటో ఇక్కడ చెప్పాడు అది దేవుని మర్మమై ఉన్న క్రీస్తు అన్నాడు కొలసి పత్రిక మొదటి అది ఇరవై ఐదు అది యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మం అది సంపూర్ణంగా ప్రకటిస్తున్నామన్నాడు అది సువార్త అన్నాడు ఓకే మర్మం అని చెప్పాడు ఇప్పుడు కొరిందులకు రాసిన మొదటి పత్రికలో రెండవ అధ్యాయంలో ఏం చెప్పాడు కొరిందెలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో ఏం చెప్పాడండి పదవచనంలో దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుచున్నాడు ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధిస్తున్నాడు మర్మం చెప్పాలంటే దేవుడు అవసరం కానీ పదాజ్ఞలు చెప్పడానికి దేవుడు ఎందుకండి పదాజ్ఞలు చదువుకున్నవాడు కూడా చెప్తాడు అప్పుడికప్పుడు చదివి చేతులు కట్టుకొని నీకు చెప్పేస్తాడు కాబట్టి మర్మం చెప్పడానికి దేవుడు కావాలి కల్పనా కథలకు దేవుని ఆత్మ అవసరం లేదు ఎక్ ఏదో జరిగింది అన్నట్లు ఏదో జరుగుతుందన్నట్లు అది చెప్పి ఊహల్లో మాట్లాడే ఊహించినవి కాదు లేఖనాలు ఒకడు తన నోటి తన ఊహ వలన చెప్పుడు వలన లేఖనంలో ఏదీ పుట్టలేదు అని వాక్యం చెప్తున్నాడు దైవావేశం వలన కలిగిన లేఖనాలు అన్నాడు మనుషులు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి దేవుని మూలంగా పలికారు ఇది పలకాలంటే ఇది మాట్లాడాలంటే పరిశుద్ధాత్మ కావాలి వాక్చాతుర్యంతో మాట్లాడేవి మర్మాలు కాదు ఆ వాక్చాతుర్యంతో ఉన్న ఆ భాషకు మరొక అర్థం చెప్పటం మరొక భాషలో దాన్ని అర్థం చెప్పటం దానికి ఏదో ఆ భావం చెప్పటం అనేది మర్మం కాదు మర్మం అంటే ఎఫ్ఎస్సి పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై వచ్చినాలు క్రీస్తునందు మనము ఎంత ప్రేమించబడ్డాము అది దినదినంబు ఎరిగే ఒక గొప్ప అనుభవం అందుకనేది తాను సృష్టించిన వాని పోలికగా నూతనపరచబడుతున్న నవీన స్వభావం అని చెప్పాడు సో దినదినం అది నూతన పరచు కాబట్టి ఏదో చెప్పేసి దీని వెనకాల దేవుడు ఉన్నాడు అని అనటానికి లేదు నీ నోట ఆత్మ నియమం ఉంటే ఆత్మతో అనుసరించే ధర్మం అయితే నీ వెనకాల దేవుడే ఉన్నాడు ఈరోజు నేను కూడా ఏదో ప్రసంగం చేసేసి దేవుని ప్రేరేపణ అని చెప్తే నేను అబద్ధికుండా అవుతాను నా నోట స్పష్టంగా విశ్వాస సంబంధమైన బోధే ఉండాలి అది ఆత్మ సంబంధమైన పరిచయం అవుతుంది అది కృపా సహితమవుతుంది అది రక్షించగల నియమం అవుతుంది అది మనము ప్రకటించేవాడిని వినేవాడిని కూడా రక్షించే ధర్మం అవుతుంది దాని వెనకాల దేవుని ఆత్మ ప్రేరేపణ ఉంది కాబట్టి మూడు విషయాలు మాత్రం నేను చెప్పాను మనుషులు మూడు చెప్పి మోసం చేస్తున్నారు ఒకటి వాళ్ళు చెప్పే ధర్మంలో దేవుడు శక్తిమంతుడు అంటారు కానీ దేవుని శక్తినే ఆశ్రయం చేసుకోని ధర్మం అది అర్థమైంది కదా నేను చెప్పాను నెంబర్ టూ దేవుడు జీవం గలవాడు ఆయనకి ఏ రూపం చేయొద్దని చెప్తారు కానీ అసలు దేవుని జీవం గలవానిగా సేవించే మార్గమే కాదు అది ఎందుకంటే అది శరీరంతో ఆచరించే విధులకు సంబంధించింది అది స్వనీతి ఆ స్వనీతిలోంచి పుట్టుకొచ్చే మొదటి ఫలమే లేదా మొదటిదే విగ్రహారాధన మూడవదిగా చెప్పాను దేవుడే మమ్మల్ని పంపాడు దేవుడే మమ్మల్ని ప్రేరేపిస్తున్నాడని అబద్ధం ఆడతారు కానీ మూడవదిగా గమనిస్తున్నా అసలు దీని ఉన్న దేవుడే కాదు శరీరంతో ఆచరించే విధులు ఎవరు చెప్తున్నా మతాలు చెప్తున్నా దాని వెనకాల దేవుడు లేడు దాని వెనకాల ఎవరున్నారు కొరింది రెండవ పత్రిక పదకొండో అధ్యాయం మూడవ వచ్చి నుంచి చదువుకోండి అర్థమైద్ది గల్తీ ఐదవ అధ్యాయంలో కూడా చెప్పాడు ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచున్న వాని వలన కలగలేదు ఇది సాతాను కుయుక్తి దీని ఉన్న అసలు వాడు ఎవడంటే గాడే మతాలన్నిటికీ మూలము వాడే తాత వాడే మూలం ఎందుకో చెప్తాను వ్యూహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై రెండులో ఏమన్నాడంటే సత్యము స్వతంత్రులుగా చేస్తుంది అన్నాడు వ్యూహాను సువార్త ఎనిమిది నలభై నాలుగులో ఏమన్నాడంటే అపవాదిలో సత్యమే లేదన్నాడు అప్వాది సత్యం చెప్పడండి సత్యం అంటే ఏంటి నిజంగా నిజం అబద్ధం అది కాదు సత్యం అంటే స్వాతంత్రమిచ్చే నియమం స్వాతంత్ర్యం ఇచ్చే నియమం శరీరంతో ఆచరించే విధులకు సంబంధించింది కాదు అది బంధించే నియమం ఆత్మతో అనుసరించేదే స్వాతంత్ర్యం ఇచ్చే నియమం ఆత్మ యొక్క నియమం కాబట్టి అప్వాది అది చెప్పడం కాబట్టి ఈనాడు మతాలన్నిటి వెనకాల ఉన్నది దుష్టుడే ఖచ్చితంగా అందుకనే వాడికి ఇష్టమైన ఆరాధనే వాడు జరిగిస్తున్నాడు అందుచేతనే ఇప్పుడు మన విశ్వాసం ఉన్న దేవుని ఆత్మ ఆయన జీవంగా దేవుని మాత్రమే సేవించడాన్ని నడిపిస్తున్నాడు ప్రభుకి స్తోత్రం ప్రభు రాత్రి అందించిన మాటలను బట్టి దేవునికి సమస్త మహిమగా అంత ప్రభావాలు కలుగును గాక విన్న మీకందరికి వందనాలు ప్రార్థన చేసుకొని కోడికని ముగింపు చేద్దాం పరిశుద్రమైన తండ్రి ఈ రాత్రి తేటగా మూడు మాటలు మీరు పలికారు దైవ శక్తి అంటున్నారు కానీ శక్తి లేని నియమాన్ని అనుసరిస్తున్నా మానవుని యొక్క ఉద్దేశం బట్టబయలు చేశారు జీవంగాల దేవుడు అంటున్నారు కానీ జీవం లేని వాటిని సేవిస్తున్న సాతను కుయుక్తిని బట్టబయలు చేశారు మా వెనుక ఉంద దేవుడే దేవుడే మమ్మల్ని పంపించాడు అంటున్నారు కానీ దేవుని ఆత్మ ప్రకటించే నియమాన్ని చెప్పకుండా నానా వారు శరీరంతో ఆచరించే విధులు చెప్తున్నారు నానా దీని వెనకాల ఉన్న పలువురు మోసగాళ్లను మీరు బయలుపరిచారు మీకు అందని చెల్లిస్తున్నాను ఈ రాత్రి నన్ను ఎవరైతే దీనిని స్వీకరించి మేలు పొందారు మీకు అందన చెల్లిస్తూ అందరినీ దీవించండి అందరికి మేలు కలుగును కానీ అని ఏ సుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో ప్రకటిస్తూ ఏ ప్రభు నామంలో వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెను ఆమెను అందరికీ వందనాలండి